हेलो, वेलकम टू जॉब्स एंड करियर्स तेलंगाना फ्लैश न्यूज 24/7। मेल मोटर सर्विस रिक्रूटमेंट नोटिफिकेशन, दींट्लो स्टाफ कार ड्राइवर वेकेंसीज उन्नाई। दीनिकि एलिजिबल कैंडिडेट्स नुंचि अप्लिकेशन्स नि इनवाइट चेस्तुन्नारु। ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనిలో సెలెక్షన్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, థియరీ ప్రాక్టికల్ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 26th December. ఈ డేట్ లోపు దీనికి ఎలిజిబిలిటీ 10th పాస్ అయ్యి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. అలాగే నేను మీకు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ .com అనే వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో కూడా మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది. ఆ లింక్ ఒక్కసారి క్లిక్ చేసి చూడండి. ఎడ్యుకేషన్ అండ్ జాబ్సే కాకుండా అదర్ న్యూస్ కూడా దాంట్లో మీరు చూసుకోవచ్చు. ఇక డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్తే, మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, స్టాఫ్ కార్ డ్రైవర్ వేకెన్సీస్. 1 వేకెన్సీ మాత్రమే ఉంది, అది యూఆర్ కేటగిరీలో ఉంది కాబట్టి దీనికి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుంది. శాలరీ వచ్చేసి 19,900 ఉంటుంది. దీనికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 26th December. ఈ డేట్లోపు అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ 18 to 27 ఇయర్స్లో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది యూఆర్ కేటగిరీలో ఉన్న వాటికి ఎస్సీ ఎస్టీ ఇలా రిజర్వేషన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కానీ దేంట్లో రిలాక్సేషన్ ఉండదు. యూఆర్ కేటగిరీ వాటికి రిజర్వేషన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నప్పుడు ఏ రిజర్వేషన్ వర్తించదు. దీంట్లో 10th పాస్ అయ్యి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చారు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ అండ్ మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి. అంటే దాంట్లో మీకు ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే, ఆ వెహికల్లో ఏదైనా ఫాల్ట్స్ ఉంటే దాన్ని కనుక్కొని దాన్ని సరిచేసే సామర్థ్యం ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్. 3 ఇయర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద 3 ఇయర్స్ సర్వీస్ యాజ్ హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్ అని ఇచ్చారు. ఇది కంపల్సరీ కాదు, ఇది ఉంటే మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది, అంతే తప్ప అదేం కంపల్సరీ కాదు. మీకు టెస్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, దాని ప్యాటర్న్, దాని సిలబస్ అంతా దీంట్లో ఇచ్చారు. నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేసి ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఈ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఈ టెస్ట్ గురించి మీకు వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. అది వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటిమేట్ చేస్తారు. మీకు ఏ ఇంటిమేషన్ రాలేదు అంటే మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేదని, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు తెలియజేస్తారు ఈ టెస్ట్స్ గురించి. ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. దాంట్లో స్టేజ్ 1లో అయితే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, ఈ ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, వీటి గురించి థియరీ ఉంటుంది. ఆ తర్వాత 2nd స్టేజ్, అంటే ఒక స్టేజ్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. స్టేజ్ 2లో వచ్చేసి మోటార్ మెకానిజం ప్రాక్టికల్గా మీరు అది డ్రైవ్ చేసి చూపించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, ఫార్వర్డ్ డ్రైవింగ్ అని. ఇవి చూసుకోండి. ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు. స్టేజ్ 1 ఎగ్జామినేషన్ మీకు ఎలా ఉంటుంది, పేపర్ 1, 2, 3 అండ్ స్టేజ్ 2, ఇవన్నీ చూసుకోండి. లింక్ ఉంటుంది. మీ అప్లికేషన్స్ని, అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చారు, అది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి తో పాటు వాళ్ళు ఇక్కడ అడిగిన కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ పంపించండి ఈ అడ్రస్కి. ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ 500095 ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 26th December లోపు పంపించండి. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.